ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం. నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరచుటకు మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్ ఉమెన్ సీజన్ 5 మన నీస్వరం రేడియో నందు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబడును. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వైస్ ఉమెన్ నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియోలో వరుసగా 5వసారి వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మా నిండు కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములోని సమూయేలు 1 25వ అధ్యాయము 33వ వచనం, నీవు చూపిన బుద్ధి విషయమై నీకాశీర్వాదము కలుగును అను వాక్యం ఆధారంగా ఈ ప్రోగ్రాంలో 100 రోజులు 100 మంది దైవ సేవకురాన్లు నిత్యం దేవుని వాక్యములోని ఆత్మీయ సత్యాలను బోధించేదరు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రతి స్త్రీ, ప్రతి ఆత్మీయ తల్లులందరూ కూడా ప్రతినిత్యం దేవుని మాటల ద్వారా బలపడి అటు కుటుంబములోను, సంఘములోను, సమాజములోను అందరికీ మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. 100 రోజుల పాటు ప్రతినిత్యం కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్త్రీ బలపడుటకును, ముఖ్యంగా దేవుని కార్యం నెరవేర్చబడి ఆ దేవునికి మహిమ కలుగులాగున ప్రార్థించగలరు. నీస్వరం ఇప్పటి వరకు 4 సీజన్ల ద్వారా వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది. 4 సీజన్లలో వైస్ ఉమెన్ కార్యక్రమాన్ని ఆదరించినందుకు మా నీస్వరం లిజనర్స్ అందరికీ మా నిండు వందనాలు తెలుపుచున్నాము. మరియు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్త్రీలు దేవునిలో బలపడ్డారని, ఆదరించబడ్డారని ఆశిస్తున్నాము. వైస్ ఉమెన్ సీజన్ 5ను కూడా ఆదరిస్తూ అనేకులను వినుటకు ప్రోత్సాహపరచాలని మరియు నీస్వరం పరిచర్య అంతటి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాము. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 18:18-19 చదువుకుందాము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు
తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని ఆధారము చేసుకొని విజ్ఞాపన ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుందాము. మొదటిదిగా, ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థింతము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థింతుము. ప్రస్తుత కాలం క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుట కొరకును ప్రార్థించుదము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించుటు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ప్రార్థించుదము. రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థింతము. వయసుమెన్ కార్యక్రమం కొరకు, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకు మరియు ముఖ్యముగా నీ స్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య అభివృద్ధి కొరకును ప్రార్థింతము. ఇటు ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ఇప్పుడు ప్రార్థించగా, అటు ప్రార్థనలో మనమందరము ఏకీభవింతుము. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన జ్ఞానమును దయచేయమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుటకు మీరు సహాయము చేయండి తండ్రి. ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి మీరు కాపాడండి. ఏ క్రైస్తవుడు కూడా నాయన మరణించడానికి, గాయపడడానికి వీలు లేకుండా మీరే సంరక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. క్రైస్తవ ప్రజల పక్షాన మీరు ఉండండి. అదేవిధంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం కొరకును, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యంను అధిగమించులాగున కావలసిన సహాయము మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రజలందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడని, లోకరక్షకుడని అంగీకరించి తమ హృదయంలో క్రీస్తును కలిగి జీవించుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అందరూ కూడా రెండవ రాకడ కొరకు సిద్ధపడే జ్ఞానాన్ని మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అదేవిధంగా వాయిస్ ఉమెన్ కార్యక్రమం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరియు నీ స్వరం ద్వారా జరుగుచున్న పరిచర్యలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిచర్య జరుగులాగున అయా వించున్న ప్రతి బిడ్డ కూడా నైనా నిన్ను నమ్ముకొని నిన్ను అంగీకరించులాగున మీరు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాను అయ్యా. ఏ బిడ్డ కూడా నా తండ్రి నాయన అయ్యా ఈ లోక రోగముల చేత మరణించడానికి వీలు లేదు ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సహాయం చేయండి, స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బాధల నుండి, శ్రమల నుండి మీరు విడిపించి సహాయము చేయమని ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన నీశ్వరం శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. వైజ్ ఉమెన్ సీజన్ 5 కార్యక్రమం నందు 56వ రోజు వర్తమానికులుగా ఏర్పాటు చేయబడిన వారు డాక్టర్ పి సునీత హ్యూబర్ట్ గారు. వీరికి నీశ్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. డాక్టర్ పి సునీత హ్యూబర్ట్ గారు సూర్యపేట ప్రాంతం నందు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు మరియు నీస్వరం కోఆర్డినేటర్గా కొనసాగింపబడుచున్నారు. ఇట్టి సమయంలో డాక్టర్ పి సునీత హ్యూబర్ట్ గారు వాక్య సందేశం అందించెదరు. ప్రియమైన నీస్వరం శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు.
వైజ్ ఉమెన్ సీజన్ 5 కార్యక్రమంలో దేవుని వాక్యం అందించుటకు సిబిసి సూర్యపేట తరపున డాక్టర్ సునీత హ్యూబర్ట్ అను నాకు ఇట్టి తరుణాన్ని ఇచ్చిన దేవదేవునికి, అదే రీతిగా నీ స్వరం యాజమాన్యానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. నేటి దినం మన యొక్క వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణం తీయకుండను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు రాజైన దావీదు అబీగయల్తో చెప్తున్నాడు. ఈ 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 3 వ్యక్తులు ప్రధానంగా మనకు కనిపిస్తున్నారు. వారు మొదటగా రాజైన దావీదు, 2వ వ్యక్తి నాబాలు అను భాగ్యవంతుడు, 3వ వ్యక్తి అబీగయేలు అను సుబుద్ధి గల రూపసి. ఈ 25వ అధ్యాయం అంతా ఈ 3 వ్యక్తుల యొక్క కార్యాలు లేక వారు చేసిన పనులు, వారి యొక్క క్యారెక్టర్స్ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రాజైన దావీదు విషయం చూసినట్లయితే తన మామయ్యైన సౌలురాజు ఎక్కడ చంపుతాడో అని దావీదు కొండల్లోకి అడవుల్లోకి పారిపోతున్న రోజులు అవి. తన ప్రాణం కాపాడుకోవడానికి దావీదు మహారాజు కొండ స్థలాల్లోకి ఇంకా గుహల్లోకి అరణ్యాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇంకా అతనితో పాటు కొందరు మనుషులు కూడా, వారి యొక్క కండిషన్ ఎలా ఉందంటే వారికి సరైన ఆహారం లేదు, ఇంకా సరైన విశ్రాంతి వారికి లేదు, చెప్పాలంటే ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళు. అలాంటి ఆ యొక్క వ్యక్తులకు ఒక వ్యక్తి గురించి వారు వినడం జరిగింది. అదేంటంటే కర్మేలు అనే ప్రాంతంలో, మాయోను అనే ఒక ఊరిలో నాబాలు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతనికి చాలా ఆస్తి ఉంది. అతనికి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని దావీదుకు అతని యొక్క అనుచరులకు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడంటే అతని యొద్ద ఉన్నటువంటి 10 మంది మనుషులను ఆహారం కొరకు వారిని పంపుతూ వారితో ఇలా చెప్పడం జరిగింది. 25వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే దావీదు 10 మంది వ్యక్తులను పంపిస్తూ వారు వెళ్ళి నాబాలుతో ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, నీకు శుభము క్షేమం కలుగునుగాక, ఇంకా నీ గొర్రెల కాపరులు మా ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ఏ కీడు కూడా జరగలేదు, ఇంకా వారు ఏ గొర్రెను కూడా పోగొట్టుకునలేదు. కష్టకాలంలో మేము మీ వద్దకు వచ్చినాము, మాకు సహాయం చేయండి అని 10 మంది వ్యక్తులను సిద్ధపరిచి దావీదు మహారాజు నాబాలు యుద్ధకు పంపించడం జరుగుతుంది అన్నమాట. ఆ 10 మంది చెప్పిన మాటలు విన్నటువంటి నాబాలు ఏం చేశాడంటే, అతడు ఎలాంటి రిప్లై చేశాడంటే 25వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు ఎవరు? హూ ఇస్ డేవిడ్? యెష్షే కుమారుడు ఎవడు? హూ ఇస్ ద సన్ ఆఫ్ జెస్సీ? యజమానులు విడిచి వెళ్ళినటువంటి దాసులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారులే అని చెప్పేసి చాలా కేర్లెస్గా ఆన్సర్ ఇవ్వడం చేయడం జరుగుతుంది నాబాలు. ప్రిలారా, దావీదును పట్టుకొని దావీదు ఎవడు వాడన్నట్లుగా మాట్లాడుతున్నాడు నాబాలు. ఇక్కడ మనకు ఒక సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఒక దినాన సంఘాన్ని హింసించుటకు బయలుదేరినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు దమస్కు ప్రాంతంలో దర్శించి ఆయన యొక్క మహిమను చూపించినప్పుడు సౌలు కింద పడగా దేవుని స్వరము, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అన్నప్పుడు సౌలు ఏమంటాడంటే, అపొస్తల కార్యం 9వ అధ్యాయము 5వ వచనంలో, ప్రభువా నీవెవడవు అని అడుగుతాడు అన్నమాట. అదే రీతిగా ఇక్కడ నాబాలు కూడా ఒక గొప్ప రాజు అయినటువంటి దావీదును పట్టుకొని, దావీదు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, అతన్ని పట్టుకొని దావీదును గూర్చి తను ఎవడు దావీదు అని లెక్కలేనట్లుగా మాట్లాడుచున్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు. నాబాలు గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ ఊరిలో అతనికి ఆస్తి ఉన్నటువంటి భాగ్యవంతుడు, కానీ అతని క్యారెక్టర్ చూస్తే 25వ అధ్యాయం 3వ వచనాన్ని ఇంకా మనం చూస్తే, చర్యలు అంటే అతని యొక్క పనులను బట్టి చూస్తే నాబాలు చాలా మొరటివాడు, అంటే మూర్ఖుడు, చాలా దుర్మార్గుడై ఉన్నాడు. పైకి డబ్బున్నవాడే కానీ గుణం మాత్రం చెడ్డది, బుద్ధి అంత మంచి బుద్ధి అతనిది కాదన్నమాట. నవడేస్ చాలామంది కూడా పైకి బాగా కనిపిస్తారు, చక్కగా మాట్లాడతారు, ఇంకా పరిచర్య బాగా చేస్తారు, కానీ ఇంటర్నల్గా చూస్తే అంతరంగాలు అనేటువంటివి బాగాలేవు.
బుద్ధి గుణాలు మనస్తత్వాలు మంచిగా అస్సలు ఉండటం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 16:7 మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని చూసేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంతరంగాన్ని పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఇంటర్నల్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసేది దేవుడు మాత్రమే. ప్రియులారా, నాబాలుకు ధనవంతుడే కానీ బుద్ధిమంతుడు కాదు. ఇంకా ఇతను చూసినట్లయితే జాలి కానీ దయ కానీ కనికరం అనేటువంటివి ఇతని దగ్గర ఎంత మాత్రం కూడా మనం కనిపించడం లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేతగాని వాడనమాట, చేయలేనటువంటి వాడు. డబ్బును బట్టి గర్వించాడే కానీ దేవుని బట్టి ఇతను ఎంత మాత్రం కూడా అతిశయించలేదు. ఇటువంటి మూర్ఖుడు నాబాలు. ఇంకా ఇతను కాలేబు వంశంలో పుట్టడం చాలా విచారకరమైన సంగతి. 25:11 మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇతని యొక్క వర్షన్ ఎలా ఉందంటే, నేను సంపాదించుచున్న అన్నపానములు అంటున్నాడు. ఇంకా నా గొర్రె బొచ్చు కత్తిరించు వారి కోసం అంటున్నాడు. నేను సిద్ధపరిచిన మాంసము అంటున్నాడు. నేను బొత్తిగా ఎరగని వారి కోసం ఎలా ఇస్తాను అంటున్నాడు. ఈ వచనంలో నేను నేను అని 4 చెప్తున్నాడు నాబాలు. ఇంగ్లీష్లో నేను అంటే ఐ అని అర్థం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 A to Z వరకు మనకు కనిపిస్తే ప్రతి అక్షరం అటో ఇటో వంగి ఉంటుంది, కానీ ఐ అనేది మాత్రం నిట్ట నిలువుగా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే అసలు సేవే లేదు, ఇంకా చెప్పాలంటే నేను ఇవ్వకపోతే నీకు తినడానికి తిండే లేదు అని అనడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఐ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు మనందరికి తెలిసిన వ్యక్తి. అతను చాలా గర్వించాడు. దానియేలు గ్రంథం 4:30 చూస్తే, బబులోను మహాపురాన్ని నేనే కట్టాను, నా బలము నా ప్రభావ ఘనత ఇంకా నా తెలివి నా రాజధాని నగరం అని తనలో తాను గర్వించాడు నెబుకద్నెజరు. ఏమైనాడో మనందరికి తెలుసు కదా, 7 ఒక పశువుగా మార్చబడ్డాడు. కారణం ఓన్లీ ఐ నేను నేను అని గర్వించడం వల్లనే నెబుకద్నెజరు 7 ఒక పశువుగా మార్చబడ్డాడు. ఇలా గర్వించి మాట్లాడినటువంటి నాబాలు మీద పగతో రగిలిపోతున్నాడు దావీదు. అతడు ఏం చేశాడంటే 400 సైనికులను వెంట పట్టుకొని కత్తులతో బయలుదేరి వస్తున్నాడు నాబాలును చంపడం కోసం. నాబాలును అతని ఆస్తిని నాశనం చేయడానికి కోపంతో దావీదు వస్తున్నాడన్న విషయాన్ని ఒక పనివాణి ద్వారా అతని భార్య అయిన అబీగయల్ తెలుసుకున్నది. తెలుసుకుని ఏం చేసింది? నాకెందుకులే అని మౌనంగా ఉందా, లేదా పుట్టింటికి పారిపోయిందా? లేదు. పనివాడు తనతో చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నది అబీగయలు. ఇంతకు పనివాడు మరి ఏం చెప్పాడు? అబీగయలతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే, దావీదు మనకు ఉపకారం చేశాడు అని చెప్పాడు. వారి పొలంలో మేము మందలు కాసేటప్పుడు అపాయం కానీ నష్టం కానీ మన గొర్రెలకు జరగలేదు అని చెప్పాడు. రాత్రులు మన మందల చుట్టూ వారు ప్రాకారంగా ఉన్నారని చెప్పాడు. ఇంత చేసిన దావీదుకు పనికి మాలినవాడైన మన యజమానుడు సహాయం చేయక పైగా వారిని దూషించి పంపాడు. వారు మన కీడు చేయడానికి 400 సైన్యంతో దావీదు వస్తున్నాడు అని చెప్పేసి ఆ యొక్క పనివాడు అబీగయల్తో చెప్పడం జరిగింది. ఇంక ఇప్పుడు నువ్వేం చేయాలో అది జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి అని చెప్పడం కూడా ఆ పనివాడు తనకు చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న అబీగయలు ఏం చేసిందో చూద్దాం. అబీగయల్ అనేటువంటి మాటకు అర్థము ఆనందానికి తండ్రి. ఈమె చాలా సుబుద్ధి గలది మరియు రూపసి అందమైనటువంటి స్త్రీ. ఆనందానికి తండ్రి అనే అర్థమిచ్చే అబీగయలు కోపంతో సైన్యంతో వస్తున్న దావీదును ఎదుర్కోవటానికి, ఇంకా అతడు చాలా కోపంతో వస్తున్నాడు కదా, ఆ కోపాన్ని చల్లార్చడానికి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, ఇంకా 5
గొర్రెల యొక్క వండిన మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్షగెలలు, 200 అంజూరపాడలు సిద్ధపరచుకొని తన భర్త అయినటువంటి నామాలకు చెప్పకుండా, ఎందుకంటే ఆల్రెడీ అతను మూర్ఖుడైనటువంటి వ్యక్తి, ఆలోచన లేనటువంటి వ్యక్తి, మరి అతనికి ఈ విషయం చెప్పకుండా గాడిదల మీద వాటిని పెట్టుకొని దావీదును ఎదుర్కొనటకు బయలుదేరింది సుబుద్ధి గల అబీగయేలు. ఇక్కడ 23వ వచనంలో చూస్తే, దావీదును చూచిన అబీగయేలు తన గార్ధబొమ్మ నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుంది. ప్రియులారా, తన భర్త చెడ్డవాడైనప్పటికీ అతని ప్రాణం కాపాడడానికి ఒక భార్యగా సుబుద్ధి గల అబీగయేలు దావీదు కాళ్ళు పట్టుకుంది. జ్ఞానంతో ప్రవర్తిస్తుంది కదా, తన ఆస్తి కలదైనప్పటికీ, తనకెంతో ఆస్తి ఉంది, ఇంకా దాంతోపాటు అందం కూడా ఉంది, అయినప్పటికీ వీటన్నిటి పక్కకు వాటిని లెక్క చేయకుండా పక్కకు పెట్టేసి తనను తాను తగ్గించుకుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. బైబిల్ గ్రంథంలో కొందరు సుబుద్ధి గల వారు, అంటే మంచిగా జ్ఞానంగా ప్రవర్తించిన స్త్రీలు కొందరు ఉన్నారు కదా. మొదటగా మనం చూస్తే నిర్గమాకాండంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఇస్రాయేలీలందరినీ విడిపించుటకు ఐగుప్తునకు పొమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని ఐగుప్తునకు బయలుదేరుతాడు. అయితే మోషే తన కుమారులకు సున్నతి చేయబడకుండా వారు ఇస్రాయేలులుగా ఎంచబడరు. ఇతరులను రక్షించడానికి పోయే మోషే తన కుమారుల రక్షణ విషయం నిర్లక్ష్యం చేసినందున మార్గంలో సత్రంలో ఆగినప్పుడు దేవుడు మోషేని మొత్తుతాడు. మోషేకి మరణకరమైనటువంటి వ్యాధిని దేవుడే పెట్టడం జరుగుతుంది. ఈ పరిస్థితిని గమనించిన అతని భార్య అయిన సిప్పోరా జ్ఞానంతో తెలివిగా ప్రవర్తిస్తుంది. ఏం చేసింది, ఎలా ప్రవర్తించింది అంటే, నిర్గమాకాండం 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేస్తుంది, తద్వారా తన భర్తను కాపాడుకుంది సిప్పోరా. ఒకవేళ ఈమె తెలివిగా లేదా జ్ఞానంగా చేయకపోతే గొప్ప నాయకుడైన మోషే ఆ రోజే చనిపోయేవాడేమో. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తే మనకు ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె పేరు రాహాబు. రాహాబు అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయండి, ఒకటి విశాలత, ఇంకొక అర్థం గర్వం. ఈమె తన పేరుకు తగినట్లు గర్వంతో, విచ్చలవిడితనంతో జీవిస్తూ ఉంది. ఈమె ఇల్లు కూడా పట్టణ ప్రాకారం పైన ఉందన్నమాట. ఈమె తన అందచందాలతో అనేకులను ఆకర్షిస్తూ వేశ్యతనాన్ని తన జీవనోపాధిగా చేసుకొని బ్రతుకుతుంది రాహాబు. మరి ఈమెకు ఆత్మరక్షణ కానీ సంతృప్తి సమాధానం లేనటువంటిగా జీవిస్తుంది. ఇలాంటి స్థితి గల రాహాబు ఇస్రాయేలీల దేవుని గురించి వినడం జరుగుతుంది. ఏమనంటే, ఆయనే నిజమైన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి గొప్ప దేవుడు అని దేవుని గురించి తను తెలుసుకుంది. ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి తన ఇంటికి వచ్చిన వేగుల వారిని ఆమె కాపాడింది. ఎరుకో రాజు ఆ వేగుల వారిని చంపమని సైనికులకు ఆజ్ఞాపించినప్పుడు, ఆ సైనికులు రాహాబు నొద్దకు వచ్చినప్పుడు ఆ వేగుల వారిని బయటకు తీసుకెళ్ళి రాహాబు ఏం చేస్తుందంటే, తన మిద్దె మీద రాశిగా వేసి ఉన్న ఒక జనపకట్టలో వారిని దాచిపెట్టి, సైనికులు ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆ వేగుల వారు ఎక్కడున్నారని అడిగినప్పుడు, నా ఎద్దకు వారు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడుంచి వచ్చారో నాకు తెలియదు, ఇంకా చీకటి పడు వేళ వారు ఎటు వెళ్ళారో కూడా నాకు తెలియదని సమయోచితమైన జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించింది, ఉపయోగించింది రాహాబు. నిజంగా రాహాబు అటువంటి తెలివితేటలు ఉపయోగించకపోతే ఆ రోజు వేగుల వారు చనిపోయేవారే కదా. ఇంకా మనం ఇంకొక స్త్రీని కూడా చూద్దాము. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10-12 వచనాల్లో చూస్తే ఇక్కడ యెహోషబత్ అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈమె ఎవరు అంటే, అహజ్యా చనిపోయినాడని అతని తల్లి అయిన అత్తల్య వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతం చేస్తుంది. ఎవరు, అహజ్యా యొక్క తల్లి అయినటువంటి అత్తల్య. యెహోరాము కుమార్తె అయిన యెహోషబత్ అహజ్యా యొక్క సోదరి అన్నమాట.
ఈ యొక్క యెహోషబత్ అహజ్యా యొక్క సోదరి. రాజకుమారులలో నుండి ఈమె ఏం చేస్తుందంటే అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింట్లో ఉంచుతుందన్నమాట. యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడే ఈమె భర్త. ఈమె 6 సంవత్సరాలు ఏం చేసిందంటే యోవాషును దేవుని మందిరంలో దాచిపెట్టి అతల్య కంటపడకుండా పెంచుతుంది. ఎందుకంటే అతల్య అందరిని చంపేసేస్తుంది. ఈ బాలుని చంపకుండా ఈమె ఎంతో జాగ్రత్తతో, నిజంగా చెప్పాలంటే ఒక ప్రాణాలకు తెగించి ఒక టఫ్ టాస్క్ని ఈమె ఫేస్ చేయడం జరుగుతుంది. ఇతన్ని ఈ యొక్క 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాచిపెట్టి ఈమె భర్త అయిన యాజకుడు ఈమె ఇరువురు కలిసి ఈ యొక్క యెహోషబత్ అనేటువంటి స్త్రీ చాలా జ్ఞానంతో అతల్య కంటపడకుండా 6 సంవత్సరాలు పెంచింది. మరి యోవాషు 7వ సంవత్సరంలో రాజుగా అభిషేకించబడి 40 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. తద్వారా దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి అత్యంత క్లిష్టమైన సమయాలలో, అంటే దాదాపు ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యంతో చాలా సమయస్ఫూర్తితో ఎంతో తెగువను ప్రదర్శించినటువంటి ఒక ధైర్యం గల స్త్రీగా మనం ఈ యొక్క యెహోషబత్ అనేటువంటి స్త్రీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎంతో సుబుద్ధిగా వ్యవహరించింది, ఎంతో జ్ఞానంతో ప్రవర్తించి అక్కడ ఆ చిన్న బాలుణ్ణి రక్షించి అతన్ని యెరూషలేమును పరిపాలించే ఒక రాజుగా ఈమె పెంచడం జరుగుతుంది. ఇంకా ఇలా చూసుకుంటూ పోతే మనం చాలామంది స్త్రీలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. ఒకవేళ సిప్పోరా కానీ, రాహోబు కానీ, లేదా ఈ యెహోషబత్ కానీ, అబీగయల్ కానీ, నాకెందుకులే చస్తే వాళ్ళే చస్తారు అనుకుంటే చరిత్రలో ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకునే వాళ్ళం కానే కాము. కాబట్టి స్త్రీలమైన మనకి సుబుద్ధి, దైవజ్ఞానం, తెలివి, వివేచన మనం కలిగి ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, అవిశ్వాసి అయిన భర్త తన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అని పౌలు గారు 1 కొరింథీ 7:14 చెప్తున్నాడు. బైబిల్లో కొందరు సుబుద్ధి అంటే మంచి బుద్ధి లేకుండా వారు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి పశ్చాత్తాపం లేదు, కొద్దిమంది అయితే గుడ్రాలుగా మిగిలిపోయారు, కొంతమంది అయితే నమ్మక ద్రోహులుగా మిగిలిపోయారు, అవకాశాలను వాళ్ళు జార విడుచుకోవడం జరిగింది, స్వేచ్ఛను కోరుకొని జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీలను ఎంతోమందిని కూడా మనము ఈ యొక్క దైవ గ్రంథంలో చూడడం జరుగుతుంది. చివరికి వారి జీవితంలో ఏం సంపాదించుకున్నారంటే నిందలు, అవమానం, శాపం, దైవోగ్రతను సంపాదించుకొని భ్రష్టులుగా చరిత్రలో మిగిలిపోయారు. కేవలం చెడ్డ మనసు, ఇంకా అవిధేయత, ఇంకా చెప్పాలంటే స్వనీతి, వీటి వలన వీరంతా కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. మంచి బుద్ధి లేనటువంటి స్త్రీలు. వాక్యం వింటున్న మీరు ఎలా ఉన్నారు? మనం అభిగయలు గమనించినట్లయితే ఈమె ఒక దీనత్వం కలిగిన స్త్రీగా కనపడుతుంది. దావీదు కాళ్ళు పట్టుకుంది, యేసయ్య కూడా శిష్యుల కాళ్ళను పట్టుకొని కడిగాడు తన్ను తాను తగ్గించుకొని. ఈ దోషం నాది అని ఈ అభిగయలు దావీదుతో విన్నవించుకుంది, క్షమించమని వేడుకుంది, నేను నీ దాసురాలనని తగ్గించుకుంది, ఎంతో దీనత్వాన్ని ప్రదర్శించింది. ఈ విధంగా దావీదును ఆమె చాలా వేడుకొని ప్రాధేయపడడం వల్ల, అయ్యా నీవు తలుచుకుంటే ఈరోజే నా భర్తను, నా ఇంటిని ఖడ్గం పాలు చేయగలవు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని విజ్ఞాపన చేసింది అభిగయలు. ఈ మాటలన్నీ విన్న దావీదు యొక్క మనసు కరిగిపోయింది, కోపంతో బయలుదేరాడు. కానీ ఈ స్త్రీ యొక్క వేడుకోలు, ఆమె యొక్క విజ్ఞాపన చూసినటువంటి దావీదు ఏమంటున్నాడంటే 32వ వచనంలో, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండా ఈ రోజున నేను ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నిజంగా ప్రియులారా, చంపడానికి బయలుదేరిన వ్యక్తిని దైవికురాలైనటువంటి అబీగయేలు తన వినయపు మాటల ద్వారా కోపాన్ని చల్లార్చింది, ఫలితంగా ఆశీర్వాదాన్ని పొందింది. ఇక్కడ దావీదు
కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలాగే ఆమె సుబుద్ధి గల స్త్రీ కాబట్టి దావీదు ఆమెని ఆశీర్వదించాడు. ఆమె చూపిన బుద్ధిని బట్టి ఆశీర్వదించాడు దావీదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ బుద్ధి ఎలా ఉంది? ఎలాంటిది మీ బుద్ధి? మీరు చూపించే బుద్ధిని బట్టి నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం దేవునికి సమీపంగా రాగలరు. నువ్వు చూపించే సుబుద్ధిని బట్టి దేవుని దగ్గరకు రాగలరు. ఈ పరసంబంధమైన బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవుని అందే గుప్తములైనవని వాక్యం చెప్తున్నది కదా. అటువంటి సుబుద్ధి, దైవజ్ఞానం కలిగి మనమందరం ప్రభువులో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనకు తోడయుండునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీస్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్యవ్యాప్తిలో బలమైన సాధనములుగా వాడుకొనునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.